కులవృత్తులకు పునర్వైభవం తీసుకొచ్చేందుకు సీఎం కృషి చేస్తున్నారని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాసేం వినయ్ భాస్కర్ అన్నారు. హనుమకొండలోని అంబేద్కర్ భవన్లో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ లబ్ధిదారులకు బీసీ బంధు చెక్కులను పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్న లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కులవృత్తులను ప్రభుత్వం ఆదరించకపోవడంతో వృత్తులు అంతరించిపోయాయన్నారు. సీఎం కేసీఆర్ బీసీలలో వెలుగులు నింపేందుకు బీసీ బంధు అందించారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆనాటి ఉద్యమ నేత నేటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించడానికి ఒకవైపు సంక్షేమం మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సమాజంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం వారి అభివృద్ధి కోసం వారి ఆర్థిక ఎదుగుదల కోసం అనేక కార్యక్రమాలు చేయటం జరిగింది. అందులో భాగంగానే గతంలో చూస్తే దళితులను ధనవంతులు చేయాలని అదే విధంగా మరి అనేక బీసీ కులాలకు మరి ఆ రోజు సమైక్య రాష్ట్రంలో బీసీ కులాలన్నీ కూడా ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఆత్మహత్యలు చేస్తున్న పరిస్థితి నుంచి ఈరోజు ఆత్మగౌరవంతో జీవించేదానికి మరి అనేక ఆర్థికంగా చేయుతనిస్తూ ముందుకు పోతున్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కనబడుతుంది. అందుకే ఈరోజు కులవృత్తులన్నిటిని కూడా కనుమరుగు కాకుండా వారికి ఆర్థికంగా చేయుతనివ్వాలని చెప్పి ప్రతి నియోగవర్గానికి మరి ప్రతి నెల కూడా 15వ తారీఖు లోపు 300 మంది లబ్ధిదారులకు 14 కులాల కులవృత్తులపైన ఆధారపడే వాళ్ళకి అందరూ కూడా అరులైన వారికి మరి 100,000 రూపాయల ఆర్థిక సాయం చేయడం జరిగింది. మరి దీన్ని కేవలం ఒక గ్రాంట్గా ఇవ్వటం, బ్యాంక్ లోన్ లింకేజ్ లేకుండా, బ్యాంకులతోని లేక మార్జిన్ మనీ లేకుండా ఈరోజు నేరుగా కులవృత్తులను బలోపేతం చేస్తూ వారికి ఆర్థికంగా చేయుతనివ్వాలని చెప్పి ఈరోజు మరి ప్రతి నియోగవర్గంలో 300 మందికి మరి ఆర్థిక సాయం 100,000 రూపాయలు అందించడం జరిగింది.